స్నేహితుడా యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. పిల్లల తరపున ఈరోజు స్నేహితుల రోజు, ఫ్రెండ్షిప్ డే. నిజమైన స్నేహితుని కోసం ఈ లోకంలో చాలామంది వెతుకుతుంటారు, చాలామందికి చాలా ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఆపదలో ఆదుకునేవాడు, నీ ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టినవాడు, నిన్ను ప్రేమించి నిన్ను ఆకర్షించి నిన్ను పరలోకానికి చేర్చగల ఏకైక స్నేహితుడు మన యేసు ప్రభువు వారు మాత్రమే. ఆయన నీకు ఒక స్నేహితుడు, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు అన్నీ ఆయనే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా యేసు ప్రభు వారు స్నేహపూర్వకంగా మిమ్మల్ని ఎంత ప్రేమించారో, స్నేహపూర్వకంగా మీకు మీ జీవితాల్లో ఏ అద్భుత కార్యాలు చేశారో అవన్నీ తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకొని దేవునితో సదాకాలం ఉండడానికి సిద్ధం కావాలని, అలా సిద్ధపడాలంటే దేవుని బైబిల్ చదవాలని, దేవుని నమ్మాలి, దేవుని సన్నిధికి రావాలని, దేవునితో పాటు మీరు మన అందరం కలిసి ఉండాలని ఈరోజు ఈ సువార్తను మీ దగ్గరికి తీసుకొచ్చామండి. మీరందరూ ఏ పరిస్థితిలో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్నా, లేకపోతే మానసికంగా శారీరకంగా ఎన్నో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో, లేకపోతే ఎవరు లేరు అనుకునే పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే, మీరు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుడు మీకు అన్ని సంబంధాల్ని అన్ని విధాలా మిమ్మల్ని సాటిస్ఫై చేయగలిగే ఏకైక దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే. నీకు ఏ కొదువ లేకుండా నీకు విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడే దేవుడు, ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, ఆయన నిద్రపోకుండా మనందరినీ కాపాడుతున్నాడు. అలాంటి దేవుణ్ణి మీరందరూ మనస్ఫూర్తిగా నమ్ముకుంటారని, దేవునితో నిత్యం ఉంటారని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించడు కాక. ఆమేన్.